హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరుతుందండి సో నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల ఏజ్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైన మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అయితే జమ చేస్తున్నారండి సో లాస్ట్ డేట్ అయితే ఇంకా అయితే మనకు మెన్షన్ చేయలేదు కాకపోతే సచివాలయాల్లో ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ చేతుకు సంబంధించి అయితే అప్లికేషన్లు అయితే చాలామంది అయితే ఇస్తున్నారండి ఎలిజిబిలిటీ ఉన్న అందరూ కూడా సో అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర అయితే ఈ మూడు డాక్యుమెంట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ రీసెంట్గా అప్లై చేసుకుంటుంది అయితే ఉండాలండి అలాగే ఆధార్ కార్డు హిస్టరీ అనేది ఉండాలండి కరెంటు బిల్లు స్టేట్మెంట్ కూడా అడుగుతున్నారు అంటే మీరు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ యూజ్ చేసినట్లయితే కనుక మిమ్మల్ని అయితే కొంచెం చూస్తారు అట్లాగా అంటే మనకి యావరేజ్ తీసుకుంటారా లేదంటే మూడు నెలలకు వస్తే ఎదివరకు అయితే మనకి ఆఫ్ చేస్తున్నామని అయితే చెప్పరు మూడు నెలలు కూడా వరుసగా మూడు వందల యూనిట్లు క్రాస్ అయితే కనుక సో లేదంటే మనకి యావరేజ్ తీసుకుంటే కనుక మనకి చాలా వరకు అయితే సేవ్ అయినట్టే యావరేజ్ తీసుకుంటే ఒక నెల వచ్చినా రెండు నెలలు వచ్చినా సరే యావరేజ్ చూసుకుంటారు కాబట్టి మిగతా నెల నార్మల్గా వస్తే అది మనకి కన్సిడర్ అయితే చేయరు చాలా వరకు సో కాబట్టి ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలండి వైఎస్ఆర్ చేతితో పథకానికి మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఇవన్నీ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్కి మీ ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో దాన్ని అయితే జోడించుకోండి దాన్ని అనిపిస్తే లింక్ అంటారు సో అది అయిపోయిన తర్వాత మీ ఆధార్ కార్డుకి మీ ఫోన్ నెంబర్ అయితే జోడించుకోండి సో ఆ నెంబర్ యాడ్ చేస్తేనే మీకు మెసేజ్లు అవి వస్తే మీకు ఏదైనా సరే మీకు ఎన్పిసి లింక్ అయ్యిందా లేదా మీకు అమౌంట్ పడినా ఎట్లాంటి అన్నీ రావాలంటే కానీ కంపల్సరీ ఫోన్ నెంబర్ అయితే యాడ్ అయ్యి అయితే ఉండాలండి సో మస్ట్ అండ్ ఇవన్నీ కూడా చేయవలసిన పనులు మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ యొక్క వైఎస్ఆర్ చేయత పదకొండు డబ్బులు నాలుగో విడత డబ్బులు పొందాలంటే కంపల్సరీ ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుందండి సో ఈ యొక్క డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంకా నడుస్తుందండి సో మనకి త్వరలోనే యొక్క డబ్బులు అయితే రిలీజ్ అంటే మనకి ఈ నెల ఎండింగ్లో కావచ్చు లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కావచ్చు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి ఇంకా పథకాలు అయితే మనకి రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి సో మనకి రీసెంట్గా చూసుకుంటే వైఎస్ఆర్ కాపుని ఇస్తున్న పథకం సంబంధించి కూడా ఎలిజిబిలిటీ లిస్టులో అయితే రిలీజ్ అయితే చేశారండి ఆ పథకానికి సంబంధించి కూడా నిధులు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది సో కాబట్టి ఎవరైతే మహిళలు ఉంటారో తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ చేయొత్త పథకం ద్వారా అప్లై చేసుకోండి నాలుగో విడతకి అందరూ కూడా సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను సో